ఒక హీరోకి ఒక ఇమేజ్ని దర్శకులకు ఒక బ్రాండ్ ఉండాలని చాలామంది కోరుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళు కొంతమందే ఉన్నారు. సో కార్తిక్ సుబ్బారాజ్ అనేది మంచి ఫేమస్ డైరెక్టర్, ఇంకా తీసింది 2 సినిమాలు. అంటే ఒక బాగా బెస్ట్ ఏంటంటే పిజ్జా అండ్ మార్తన సంటి ఇలాంటి సినిమాలు తీశాడు కాబట్టి మరీ పిలిచి రజనీ కాన్ అవకాశం ఇచ్చింది, అది పీట. సో అది అనుకున్నంత స్థాయిలో పెద్ద హిట్ కాలేదని చెప్పచ్చు. ఇక తర్వాత ఇక నచ్చి ఆ కోపంతో మరి ఇలా చేశాడేమో ఈ ధనుష్తో సినిమా తీసి పెద్ద హిట్ కొట్టాను. సో ముందైతే మనం చూసినట్టయితే ఒకసారి కథలోకి వెళ్తే ఏం లేదు, ధనుష్ ఒక లోకల్ దాదా, అంటే ఒక మధురైలో ఒక ఏరియాలో ఉండే ఒక లోకల్ దాదాకి సంబంధించిన ఉండే. సో చిన్న చిన్న సెటిల్మెంట్ అది ఇది చేర్చు ఉంటాడు. సో ఇక్కడ ఏంటంటే ఇక ఇంకొక చట్నీ ఈ లోకల్ దాదా కాబట్టి ఇంకా పెద్ద దాదా ఉండాలి కదా. ఈ పెద్ద దాదా ఎవరు అంటే లండన్ నుంచి వచ్చే ఒక పెద్ద దాదా. సో లండన్లో ఉన్న అక్కడ ఉన్న చిన్న చిన్న గ్యాంగ్స్టర్తో ఈ ఇండియాలో ఉన్న లోకల్ చట్నీ నుంచి లోకల్ దందలతో నడుపుతూనే ఉంటాడు. సో ఇక్కడ ఏంటంటే మీ ఎవరైతే చిన్న చిన్న డబ్బులు ఉన్నారో ఈ పీటర్ చిన్న రెండు గ్యాంగ్లు ఉంటాయి, ఒకటి చివదాస్ చిన్న ఇంకోటి ఈ డబ్బు ముట్ట చెప్పని చెప్తాయి. పీటర్కు డబ్బులకు ఆశపడి చివదాస్ ముట్ట జోరు కడ్డకరిస్తే చూడాలి. అంతేకాదు మాస్టర్ ప్లాన్తో చివదాస్ కూడా చంపిస్తాడు. అక్కడితో కథ అయిపోలేదు, మళ్ళీ అక్కడి నుంచి అసలు సమస్య మొదలుతాయి. ఇక్కడ చురళి ప్రేమించిన అమ్మాయి అఖిల తన వల్ల చురళిలో మార్పు వచ్చింది, మరి ఇంతకు అఖిల ఎవరు అని మిగిలిన కథ. ఈ ఒక లోకల్ దాదా లండగా మారడం అనేది కమర్షియల్ కాన్సెప్ట్. ధనుష్ లాంటి హీరోకి ఏమాత్రం జాలి అసలు లైన్లోకి. అయితే కార్తిక్ సుబ్బరాజ్ కేవలం ఈ లైన్గా పరిమితం అయిపోలేదు, చరణార్థులు అన్న పాయింట్ను పట్టుకున్నారు. శ్రీలంకలో చరణార్థుల బాధ నుంచి ఇతర దేశాలు తమ ఉనికిని ఆచరించుకోవటం బతకడానికి కథ చోటు కోసం పాకులాడుతున్న భారతీయుల బాధని చూపించాలనుకున్నాను. అంటే ఒకే కథలో రెండు పాయింట్లు ఉన్నారు. నిజానికి దర్శకుడు చాలా ఇంటర్లేదు, ఒకవైపు చరణార్థులతో మాట్లాడాలని ఉన్నది, ఇంకోవైపు ఈ కథలోకి తీసుకెళ్ళాలని ఉన్నది. ఇక్కడ ఒక డైలాగ్ మాత్రం సూపర్ అంటే సూపర్ నచ్చింది నాకు. ఒక్కడు ఎక్కడ పుట్టాడో అది కాదు, వాడి చొంతూరు. వాడు ఎక్కడ జీవితం మొదలు పెట్టాడో వాడే అదే చొంతూరు. కానీ ఆ డైలాగ్ మంచిగా అనిపించింది నాకు. అది చూడడానికి నిజంగా డైలాగ్స్ ఉన్నాయి అండ్ హీరో ఇంట్రడక్షన్ అసలు అది అదిరిపోయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చెప్పనక్కర్లేదు. ఇక సాంగ్స్ ఓకే ఓ మాదిరిగానే ఉన్నాయి. అంటే సినిమాకి ఒక చెన్నై నుంచి లండన్